వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన రాష్ట్రం ఎంత అప్పుల పాలైందో మనందరికీ తెలిసిందే. ఎంత కష్టమైన పరిస్థితి అంటే ఖజానాలన్నీ ఖాళీ అయ్యి ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా కూడా అమౌంట్లు లేని పరిస్థితి. అసెంబ్లీ సెషన్ కన్యా విజయవాడ వెళ్ళినప్పుడు చాలా అర్జీలు తీసుకొని వెళ్ళి ఇచ్చొచ్చాం, ఎక్కడ చూడు ఖజానాలు ఖాళీ అనే చెప్తున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన మాట తూచ తప్పకుండా రాగానే పెన్షన్ ఫస్ట్ మేము సంతకం పెన్షన్ మీద రాగానే అరియర్స్తో సహా 7,000 రూపాయలు మొదటి నెలలో ఇచ్చేశారు. అలా చూసుకుంటే ఇంకా అప్పులు పాలన రాష్ట్రం మనం చూస్తే ప్రతి ఒక్క కుటుంబం ఈ అప్పు తీర్చాలి అంటే ప్రతి ఒక్క కుటుంబం మీద ఉండే భారం 5 లక్షల రూపాయలు. అంటే మనం ప్రతి ఒక్క కుటుంబం 5 లక్షలు మనం కట్టి ఇస్తే తప్ప మన రాష్ట్రానికి. ఇంకా అన్న క్యాంటీన్ మొన్ననే 19వ తారీఖు పుట్టపర్తిలో ఇనాగ్రేట్ చేసి వచ్చాము. చాలా ఆనందంగా ఉంది. అన్నదానం కంటే గొప్ప దానం ఏది లేదంటారు, నిజం. అదైతే 5 రూపాయలకి మనం బయట ఒక టీ కూడా తాగలేని పరిస్థితి. ఇప్పుడు టీ కూడా 7 రూపాయలు 8 రూపాయలు ఉంది. అలాంటిది 5 రూపాయలకి పొద్దున మధ్యాహ్నము రాత్రి భోజనాలు 5 రూపాయలకి ఇంత సబ్సిడైజ్ రేట్లో గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అంత గొప్ప ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు అవి మళ్ళీ స్టార్ట్ చేశారు. గత 5 సంవత్సరాల్లో అవన్నీ మూత పడిపోయి ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయో మనందరికీ తెలుసు. కానీ అంత మంచి కార్యక్రమం నా ద్వారా జరిగింది అని నాకు చాలా ఆనందంగా ఉంది. కొత్త ఖర్చులో మొన్న స్టార్ట్ అయింది. కొత్త చెరువులో కూడా ఒకటి శాంక్షన్ అయింది 50 లక్షల రూపాయలు. అది కూడా త్వరలో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాలు గడిచేలోపు ప్రతి మండలం హెడ్ క్వార్టర్స్ లో అట్లీస్ట్ ఒక్క అన్న క్యాంటీన్ ఓపెన్ చేయాలనేది గొప్ప ఆలోచనతో ఓపెన్ చేయకపోతుంది తెలుస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.